లేక్ వ్యూ కేఫ్కి వెంటనే రా. సార్కు తెలిస్తే ఫీల్ అవుతారు మేడం. మిస్ సారే రమ్మన్నారు, త్వరగా రా. ఏంటండి ఒక్కరే ఉన్నారు సార్? ఇక్కడ అటు చూడు. వావ్ సూపర్, వేరే అమ్మాయితో జాయింట్ అయ్యారా? ముయ్యరా, ఆ అమ్మాయిని నీకు జాయిన్ చేయాలని చూశాడు. నాకా? వీణ్ణెలా వదిలించుకోవాలని నేను చూస్తుంటే ఇప్పుడు నీకు అమ్మాయిల బ్రోకర్లా తయారాడు. ఏమిటండి ఇది? ఇలా పెద్దవాళ్ళని పట్టుకుని తప్పుగా మాట్లాడకూడదు. వారి వయసుని గౌరవించి పెళ్లి చేసుకోండి. జగదీష్ కూడా పాపం ఈ హాలిడేస్ కి పెళ్లి చూపులకనే బాంబే వచ్చాడు. అదేమిటో, వాడికి ఎవరు సెట్ అవ్వట్లేదు. ఫేట్. వీఆర్ ఇన్ ద సేమ్ బెటాలియన్, నాకు జూనియరే. కానీ మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఒక ఫ్యామిలీలా కాదు. నేను వాడికి అన్నలాంటి వాడిని. అంతకన్నా ఎక్కువే, అంటే ఒక పెళ్లి పెద్దని. ఇప్పుడే నేను అదే అన్నాను. అలాగా? ఓ గ్రేట్ రా. ఓ సారీ, ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను. నిషా, మై ఫియాన్సీ. బాక్సర్ నిషా. ఓ హాయ్. నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు. ఎక్కడో చూసినట్టుంది అనేగా చెప్పొచ్చు. నాకు కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు ఎక్కడో చూసినట్టుంది అన్న డౌట్ వచ్చింది. అప్పుడే నాకు జగదీష్ గుర్తొచ్చాడు. నేను పెళ్లి పెద్ద స్థానంలో ఉండి ఈ మాత్రం అలా చేయకపోతే ఎలా? ఇక మీ ఇద్దరు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని మనస్సును విప్పుకోండి. ఏదైనా ఒక ఒక బయాలజీ వర్కౌట్ ఉంటుందేమో చూద్దాం. బయాలజీ కాదు, కెమిస్ట్రీ. ఏదైతే ఏంటి, అంతా సైన్సే కదరా. వీరితో నేను విడిగా మాట్లాడాలి. వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలి. నువ్వు విడిగా మాట్లాడాలంటే అది నాతోనే మాట్లాడాలి. దట్ ఈస్ లాజిక్, దట్ ఈస్ లాజిక్. అతనితో అమ్మాయి గురించి ఎంకరేజింగ్ గా మాట్లాడతాను. ఓకే ఓకే, కెరియన్ కెరియన్. అర్థమైంది అర్థమైంది. వస్తావా సార్? మీరున్నప్పుడే నన్ను పిలుస్తున్నారు సార్. అది తప్పు కాదు జగదీష్, నేనున్నప్పుడే కదా పిలిచింది. నేను లేనప్పుడు పిలిస్తే అది తప్పు, అప్పుడు నువ్వు వెళ్ళకూడదు. ఓకే, ఇప్పుడు వెళ్ళచ్చు. ఏమండి, మీరు చేసింది చాలా తప్పండి. మేమిద్దరం ఇప్పుడే మాట్లాడుకోవడం మొదలు పెట్టాం, ఇంతలో మీరు మధ్యలో దూరం చేరుకోవడం బాగాలేదండి. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలీదు. ఏ, అదొక మ్యాటర్. మ్యాటరా? మ్యాటర్ అంటే తెలీదా? సరే, నీ ఫోన్లో నెట్ ఉందా? ఉంది. www.desigirls.com చూడు. All right, sure. Check this out. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నా సీనియర్ చెప్పాక వారి మాట మేరలేనండి. పాపం వారు బాధపడతారు. అంటే నీకు ఓకేనా? తర్వాత జగదీష్, ఇంకో మ్యాటర్. ఇంకో మ్యాటరా? అదే, ఈ మ్యాటర్ని మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి ఎంత తొందరగా ఓ నిర్ణయానికి వస్తే అంత మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే మన రెండు జంటలకి ఒకే మండపంలో ఒకే ముహూర్తంలో పెళ్లి జరగాలన్నదే నా ఆశ. Yeah.
ఈ గోడ ఎత్తెంత? 6 అడుగులు. బాగా దూకగలరు. ఈ బస్సు స్పీడ్ ఎంత? గంటకి 70 కిలోమీటర్లు ఉండొచ్చు. బాగా పరిగెత్తగలరు. బాగా ఈదగలరు. అందరూ నొసట మీదే కాల్చబడ్డారు. వెళ్లే బస్, చీకటి థియేటర్, రద్దీగా ఉండే షాపింగ్ మాల్, అది 200 మీటర్ల దూరంలో ఉన్నా కూడా అందరూ నొసట మీదే కాల్చబడ్డారు. వాళ్ళు ఆరితేరిన షూటర్స్, పోలీసులు మాత్రం కాదు. ఇంకా వివరాలున్నాయా? లేవు. ఇంకో కామన్ మ్యాటర్ ఉంది, కానీ దానివల్ల ఏ యూస్ లేదు. ఆ 12 మంది కూడా కోటు సూటు వేసుకుని షూట్ చేశారు. ఏమన్నా? ఆ 12 మంది కోటు సూటు వేసుకున్నారు. ఇది నువ్వు ముందే చెప్పుండాలి. కోటు వేసుకోవడం మామూలు విషయం అనుకున్నాను. అమెరికాలో కోట్ అందరూ వేసుకుంటారు, కానీ ఇండియాలో సూట్ కొందరే వేసుకుంటారు. సో అందరూ సూట్ వేసుకున్న వాళ్లే. వాళ్ళు హోటల్ వెయిటర్స్ కావచ్చు, బోర్డ్ మీటింగ్కి వెళ్లే బిజినెస్ మెన్ కావచ్చు, సెమినార్కి వెళ్లే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, పెళ్లికి వెళ్లే వాళ్ళు కావచ్చు. May 27th నాడు ముంబైలో జరిగిన సెమినార్లు, పెళ్లిళ్ళు, పార్టీలు, వాటి వివరాల లిస్ట్ నాకు వెంటనే కావాలి. పెద్ద తెలివైన వాళ్ళ మాట్లాడుకో. ఆ 12 మందిని కాల్చేసావే, వాళ్ళ ప్రాణాలతో పట్టుకుంటే ఎంత ఇన్ఫర్మేషన్ దొరికేది? ఏ ఇన్ఫర్మేషన్ దొరికేది కాదు, ఎందుకంటే వాళ్ళకి ఏ ప్లాన్ తెలియదు, ఉండదు. ఇంకా చెప్పాలంటే ఆ 12 మందికి ఒకరికొకరికి పరిచయాలు కూడా ఉండవు. అవునా? వాళ్ళందరూ స్లీపర్ సెల్స్. వాళ్ళ హెడ్ ఒకడో లేక ఇద్దరు ముగ్గురు కలిసి ప్లాన్ చేస్తారు. అది అమలు చేసే విషయంలో ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడతారు ఈ స్లీపర్ సెల్స్. సపోజ్ వాళ్ళలో ఎవరైనా పట్టుబడినా వాళ్ళ నుంచి మనం ఏమీ రాబట్టలేం. అప్పుడు స్లీపర్ సెల్స్ ఆర్డర్ వచ్చే వరకు మామూలు మనుషులు బతుకుతూనే ఉంటారా? అవును, ఏళ్ల తరబడి వెయిట్ చేస్తూనే ఉంటారు. ఎప్పటికీ వాళ్ళని పూర్తిగా అంతం చేయలేమా? అంతం చేయలేం, కానీ అంతో ఇంతో ఆపగలుగుతాం. ఆ స్లీపర్ సెల్స్కి ఆర్డర్లు ఇచ్చే మెయిన్ హెడ్ని అంతం చేయగలిగితే వీళ్ళు జీవితాంతం ఆర్డర్ వస్తుంది వస్తుందని ఎదురు చూస్తూ అలాగే ఉండిపోతారు. అదొకే, ఆర్డర్ ఇచ్చి లేడర్ని ఎలా వెతుక్కుంటావు? వాణ్ణి వెతుక్కుంటూ నేను వెళ్ళను, నన్ను వెతుక్కుంటూ వాడొచ్చేలా చేశాను. మనం ఆ 12 మందిని చంపితే ఆ పగతో వాడు మనల్ని చంపడానికి వస్తాడని చిన్న ప్లాన్ వేశాను. నా ప్లాన్ ప్రకారం వాడు ఇప్పటికి వచ్చే ఉంటాడు. అమ్మ దుర్మార్గుడా. అది సరే, వాడు మాత్రం ఇంత పెద్ద ముంబై సిటీలో నిన్ను ఎలా కనిపెడతాడు? ఆ 12 మందిని చంపడంలో ఏదో ఒక చిన్న క్లూ మనం వదిలేసుంటాం. ఆ ఆలోచనతో వాడు బయటకు వస్తాడు. అదేంటో మనం ఫస్ట్ కనిపెట్టగలిగితే వాడు మనల్ని అటాక్ చేసే ముందే మనం వాడిని పట్టుకోవచ్చు. అప్పుడు వాడు ఏ రూట్లో వస్తాడో ఆలోచించు. ఆలోచించరా? ఏదో కలర్ కలర్ గా ఉండేదాన్ని తిప్పుతావే, దాని కొబ్బరి తురుగునట్టు తురుగు తిరిగి ఆలోచించు. ఏ జగ, అటెండ్ చేయకు, తన ఏంటుంది? ఏ జగ, అటెండ్ చేయకు, నా మీద ఒట్టు జగ. హలో, నీకు షాకింగ్ న్యూస్. మొదలెట్టావా? నేను మొదలట్లా. నీ సీనియర్ ఆఫీసర్ మన ఇద్దరిని వాళ్ళ ఇంటికి రమ్మన్నారు, అర్జెంట్. ఇదిగో వచ్చేస్తున్నా. ఒరే జగ, మా తప్పురా, ఇక్కడ జరుగుతున్నది ఏంటి, నువ్వు చేస్తున్న పనేంటి? అమ్మాయి వెనకబడ్డ మానేసి కూర్చుని ఆలోచించరా. రే 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 జగ జగ జగ. మీ ఇద్దరికీ ఇప్పుడు 2 షాకింగ్ న్యూస్లు చెప్పబోతున్నాను. ముందు జగదీష్కి. ఆ రోజు నువ్వు చూసావా అమ్మాయి శ్వేత, తనకి నువ్వు నచ్చలేదని చెప్పిందిరా? ఏమైంది? షాక్ అయ్యాడు అబ్బాయి. ఓకే 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 ఓకే. ఇక నువ్వు షాక్ అయ్యే విషయం చెప్పే ముందు నువ్వు ఒక్కరిని మీట్ అవ్వాలి. ఒక్క సెకండ్ వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను. ఓకే. Ha ha ha!
లేదు, ఆ మ్యాటర్ దగ్గర నుంచి నేను ఎస్కేప్ అయ్యాను కదా, అందుకు నవ్వాను. అవును, నువ్వెందుకు నవ్వావు? ఓ మ్యాటర్ కూడా నువ్వు నచ్చలేదు అంది చూడు అందుకు. చిత్రా, ఇదే వెబ్సైట్ తెలియట్లేదే. మా మామయ్య కూతురు చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమిస్తోందట, కానీ నేను అది గ్రహించలేకపోయాను. నేను ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటున్నానన్న విషయం తెలిసి సూయిసైడ్ అటెంప్ట్. ఇలా కూర్చు, తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేసి పెద్ద ప్రాబ్లం అయింది. నేను ఒక డెసిషన్కి వచ్చేసాను. ఐఎమ్ సో సారీ. నేను తన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇది విన్నాక నువ్వెంత షాక్ అయి ఉంటావో నాకు తెలుసు, కానీ నీ మనసులో ఆశలు కలిగించడం అది నా తప్పే. ఇదంతా జీవితంలో సహజం. ఓకే, ఇప్పుడు నేను మీ ఇద్దరిని ఓ విషయం అడగబోతున్నాను. నువ్వు పెళ్లి చేసుకోవాలన్న కోరికతోనే బాంబే వచ్చావు, నువ్వేమో ఒక మిలిటరీ మ్యాన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డావు. ఎందుకని మీరిద్దరు పెళ్లి చేసుకోకూడదు? నన్ను మాత్రం అపార్థం చేసుకోకు. మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నామే కానీ నా వేలు కూడా తన్ని టచ్ చేయలేదు. మనం ఎప్పుడన్నా టచ్ అయ్యామా? లేదు, అడిగి చూడు. లేదు, నువ్వు నన్ను మర్చిపోవటం నీకు చాలా కష్టం అని నాకు తెలుసు. అందంగా పుట్టడం నా తప్ప. వీడొకడైందానికి కాందానికి. సరే నిషా, ఆల్ ద బెస్ట్. బై. నిషా, నేను నీకు దక్కలేదు కదా అని తను చేసుకున్నట్టు ఇటువంటి ఏ నిర్ణయం నువ్వు తీసుకోకు. ప్రామిస్? ప్రామిస్. ఓకే, బాయ్. Yes. Is this Joel's house? Yes, it is. We are from the army too. His batchmates. Oh yeah. Come. Joel is on his honeymoon. You could have contacted him on his mobile. But his phone was out of